మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది మన తెలుగింటి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి సోమకుణ్ణి సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడయింది కూడా ఉగాది నాడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి. ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగలాగా అనిపిస్తుంది. అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు, ఆర్థిక నష్టం ఏర్పడుతుంది, ఈ సంవత్సరం అంతా కష్టాలను ఎదుర్కొంటారు. పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేసినా స్వయంగా మీ చేతులతో ఇచ్చినా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి ఉగాది రోజు ఏ వస్తువులను దానం చేయకూడదో, ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే మోడువారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గువాలిస్తూ పుడమి తల్లిని పులకింపజేసే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు. ఇక కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవటం ఉగాది రోజు మామూలే. అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. పూర్వమైతే పండుగ పూట విసినకర్రలు దానం చేసేవారు. అలాగే ఇంట్లో ఉగాది పూజ ధవలంతో చేయాలి. ధవలం అనేది సుగంధంతో ఉండే ఆకు. దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు. ఉగాది పచ్చడి చేసుకుని కూడా తప్పకుండా తినాలి. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టూ ప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి, మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి, లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు, వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఓడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఓడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఓడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చినా వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరికి కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపురైనా సరే, పుల్లల చీపురి, కుంచీపురి
ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి, ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా, దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో, బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఉగాది పండుగ నుండి 9 రోజుల పాటు చైత్ర నవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజుల పాటు అనేక దేవాలయాల్లో వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయని పండితులు అంటూ ఉన్నారు. ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదనే విషయం మన అందరికీ తెలిసిందే. దీన్ని షట్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షట్రుచులు మన జీవితంలోని అనేక విషయాలను సూచిస్తూ ఉంటాయి. అయితే ఉగాది పండుగ రోజున మీరు పూజించే దేవుళ్లకు సమర్పించే నైవేద్యాలలో పానకము, వడపప్పు తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఉగాది నుండి వేసవికాలం ప్రారంభమవుతుంది. అందుకే భానుడి భగభగలను తట్టుకోవడానికి పానకం లాంటి ద్రవ్య పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు కొందరు శ్రీరాముణ్ణి, సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ నవమి రోజుల్లో అంటే 9 రోజుల పాటు ఇళ్లను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. అలాగే తమను తాము శ్రద్ధగా ఉంచుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించే మంచి పోషకాహారమే తింటూ ఉంటారు. దీంతో ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు దక్కుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడిని మనం తీసుకోవటం వల్ల బాడీలోని టాక్సిన్లు, క్రీములు నశిస్తాయి. ఉగాది రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పని గోపూజ. హిందూ సాంప్రదాయాలలో గోవును పూజించటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. భారతదేశంలో గోవును దేవతగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా గోమాతను పూజించాలి అని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఉగాది రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. బెండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.